మనుబోలు మండలం కొండూరు సత్రంలో జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నగదు విషయమై రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘటనగా గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న మరొక నిందితుడిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో గూడూరు రూరల్ సీఏ శ్రీనివాసులరెడ్డి, మనుబోలు ఎస్ఐ ముత్యాలరావు పాల్గొన్నారు. ఈ మనుబోలు మండలము కొండూరు సత్రం గ్రామంలో ఈ 18వ తేదీ రాత్రి సుమారు 8:30 సమయంలో ఈ హత్యాయత్నం కేసు గురించి అందరికీ తెలుసు. అందులో ఈ ఉద్దాయులైనటువంటి పనమాక రాజేష్ తండ్రి రమేష్, తర్వాత గారా శ్రీనివాసులు తండ్రి వెంకట సుబ్బయ్య, తర్వాత ఈ రమేష్ అల్లుడు రాజశేఖర్, ఆ ముగ్గురు కలిసి ఈ ఫిర్యాది ఇంటికి పోయి అతన్ని 1.5 లక్షల రూపాయల అప్పు తీసుకోవటం జరుగుతుంది. 1.5 లక్షల రూపాయలు అప్పు తీసుకోవటం జరుగుతుంది. ఈ దాసరి దుర్గాప్రసాద్ అని అయితే అతనికి వరి పంట హార్వెస్ట్ అయ్యి ఇంటికి వచ్చిన సందర్భంగా వీళ్ళు పదే పదే డబ్బులు అడుగుతూ ఉంటే నేను వరి పంట అయిపోతూనే ఇస్తాను డబ్బులు అని అనటం, ఈ రమేష్ ఎవరైతే అప్పు ఇచ్చారో అతడు హాస్పిటల్లో ఉండి ఈ కొడుకును అల్లుణ్ణి అతని డ్రైవర్ను అతని ఇంటి వద్దకు పంపారు. ఆ డబ్బు అడిగే క్రమంలో వాళ్ళకు మాట పెరిగి ఒక కత్తి తీసుకొని ఈ రమేష్ అల్లుడు రాజశేఖర్ అతన్ని వీళ్ళిద్దరు పట్టుకుంటే పొడవడం జరుగుతుంది. అతడు తుటిలో ప్రాణాయామం నుంచి తప్పించుకున్నారు. ఆ రోజు నుంచి కూడా ముద్దాయిలు పరారీలో ఉన్నారు. మన మనుబోలు ఎస్ఐ గారు, తర్వాత ఎస్సి రాజు, ఎస్సి నారాయణ, పిసి స్వరూపు, శంకరయ్య గారు, మన శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళని ఎన్నో పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. పారిపోయిన ముద్దాయిన రాజశేఖర్ కోసం కూడా మళ్ళీ కూడా అదే బృందాలు పనిచేస్తాయి. అతన్ని కూడా ఈరోజు రేపు అరెస్ట్ చేసి చట్టం ముందు పెడతాం. అతడు కూడా ఇంజురుడు దాసరి దుర్గాప్రసాద్ కూడా అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. అతను కూడా ప్రాణాయామాన్ని బయటపడ్డాడు. వీరికి త్వరలో శాసనం చేసి చట్టం మేరకు శిక్ష పడేలా నేను సూచిస్తాను.